శ్రీ మహాగణాధిపతయ నమ ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం శ్రీ గురుభ్యో నమ జయ జయశంకర్ టీవీ ప్రేక్షకులకు శుభోదయం రాశిఫలాలు కార్యక్రమానికి స్వాగతం ఈరోజు తేదీ ఏడు ఒకటి రెండు వేల పంతొమ్మిది సోమవారం సూర్యోదయం ఉదయం ఆరు నలభై ఎనిమిది నిమిషములకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు యాభై ఆరు నిమిషములకు స్వస్తి శ్రీ చాంద్రమానయన శ్రీ విళంబీ నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పౌష్యమాసం శుక్లపక్షం తిథి ఉదయం తొమ్మిది పంతొమ్మిది నిమిషముల వరకు ఉత్తరాషాఢ నక్షత్రం రాత్రి ఎనిమిది ముప్పై ఆరు నిమిషముల వరకు హర్షణం నామయోగం రాత్రి మూడు ముప్పై ఎనిమిది నిమిషముల వరకు భవానామకరణం ఉదయం తొమ్మిది పంతొమ్మిది నిమిషముల వరకు వర్జం రాత్రి ఒకటి ఏడు నిమిషముల నుండి రెండు యాభై ఐదు నిమిషముల వరకు రాహుకాలం ఉదయం ఎనిమిది పద్నాలుగు నిమిషముల నుండి తొమ్మిది ముప్పై ఏడు నిమిషముల వరకు దుర్ముహూర్తం పగలు పన్నెండు నలభై నాలుగు నిమిషముల నుండి ఒకటి ఇరవై ఎనిమిది నిమిషముల వరకు పునర్దుర్ముహూర్తం పగలు రెండు యాభై ఆరు నిమిషముల నుండి మూడు నలభై నిమిషముల వరకు అమృతకాలం పగలు ఒకటి ఇరవై ఆరు నిమిషముల నుండి మూడు పద్నాలుగు నిమిషముల వరకు ఉన్నది ఇక ఈ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి మూలకంగా మేషాది ద్వాదశ రాసుల వారి యొక్క రాశి ఫలాలను ఒక్కమారు పరీక్షిద్దాం మొదటి రాశి మేషరాశి మేషరాశి వారికి ఈరోజు చంద్రస్థితి అనుకూలంగా ఉంది శుక్రుడు కూడాను అనుకూలంగా సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి ఇంటిలో భార్యా పిల్లలతో సౌఖ్యంగా ఉంటారు సంగీత సాహిత్య సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి బాగా కలిసి వస్తుంది హోటలు క్యాటరింగు ఫ్యాన్సీ వస్త్ర వ్యాపారములలో ఉన్నటువంటి వారికి లాభదాయకంగా ఉంటుంది సమయానికి భుజిస్తారు మంచి ఆలోచనలు స్ఫురిస్తాయి ఇకపోతే ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క సంచారము ప్రతికూలంగా ఉంది కాబట్టి దీర్ఘకాలికమైనటువంటి పెట్టుబడుల విషయంలో బాగా ఆలోచించి ముందుకు వెళ్ళడం మంచిది ప్రారంభించినటువంటి పనులు పూర్తి కాకపోవడము శుభకార్యాల విషయంలో చేసే ప్రయత్నాలు ఫలించకపోవడము అనవసరమైనటువంటి ఖర్చులు ఇలాంటి ఫలితాలు కూడాను ఒక పక్కన ఉన్నాయి కాబట్టి ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేసుకోవడం మంచిది ఒక తదుపరి రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి అన్నదమ్ములు బంధువులతో సఖ్యత వాహనముల మూలకంగా పనులు నెరవేరడము ప్రయాణాలు కలిసి రావడము తద్వారా ఆదాయం వృద్ధి అవుతుంది అనారోగ్యం నుండి విముక్తులవుతారు ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తి అవుతాయి దేవత గురుభక్తి వృద్ధి అవుతుంది వ్యాపారంలో ఉన్నటువంటి వారికి రోజువారీ క్రయ విక్రియల మూలకంగా లాభము అనవసరమైనటువంటి ఖర్చులు కూడాను ఒక పక్కన గోచరిస్తున్నాయి ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి తోటి వారితో మనస్పర్ధలు ఇంటిలో అనవసరమైనటువంటి చర్చలు అనవసరమైనటువంటి ఆలోచనలకు ప్రాధాన్యతనివ్వడము ఇత్యాది ఫలితాలు కూడాను ఒక పక్కన ఉన్నాయి కాబట్టి హనుమాన్ చాలీసా పారాయణం చేసుకున్నట్టయితే వీటి నుండి విముక్తులయ్యేటువంటి అవకాశం ఉంది ఇంకా తదుపరి రాశి మిథున రాశి మిథున రాశి వారికి ప్రధానంగా ఈరోజు అన్ని గ్రహాలు కూడాను ప్రతికూలంగా సంచరిస్తున్నాయి సాహసించి ఏ నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం మంచిది దేవతా గురుభక్తి పెంచుకోవడము పెద్దల యొక్క సూచనలను పాటించడము అన్నదములు బంధువులతో కలిసిమెలిసి ఉండడము ముఖ్యమైనటువంటి పనులను వాయిదా వేసుకోవడము ఇత్యాది విషయాలపై శ్రద్ధ ఉంచినట్టయితే కొన్ని అరిష్టాలను అధిగమించేటువంటి అవకాశము ఉంది కనుక విష్ణు సహస్రనామ పారాయణం చేయడము అన్ని విధాలుగా ఈరోజు మంచిది ఇంకా తదుపరి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి చంద్రస్థితి అనుకూలంగా ఉంది ఇంటిలో భార్యా పిల్లలతో సౌఖ్యంగా ఉంటారు సభలకు సమావేశాలకు విందులకు వినోదాలకు హాజరవుతారు కొత్త వస్తువులను కొంటారు వ్యాపారంలో ఉన్నటువంటి వారికి బాగా లాభదాయకంగా ఉంటుంది ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి కూడాను తోటి వారి సహాయ సహకారాలు అందుతాయి పై అధికారుల యొక్క మన్నలను పొందడం మూలంగా సత్ఫలితాలను పొందుతారు ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తి అవుతాయి ఆర్థికపరమైనటువంటి నుండి విముక్తులవుతారు ఆదాయం పెరుగుతుంది ఇక వాహనముల విషయంలో కొంత జాగ్రత్త అవసరము అనవసరమైనటువంటి ప్రయాణాలను వాయిదా వేసుకోవడం అన్ని విధాలుగా మంచిది కనుక దుర్గాస్తోత్ర పారాయణం చేసుకున్నట్టయితే వీటిని అధిగమిస్తారు తదుపరి రాశి సింహరాశి సింహరాశి వారికి సమయానికి పెద్దల సహాయ సహకారాలు అందుతాయి పుణ్యనది పుణ్యక్షేత్రాలు సందర్శించే అవకాశాలు ఉన్నాయి ఇంటిలో భార్య పిల్లలతో సంతోషంగా గడుపుతారు సమయానికి భుజిస్తారు ఆహ్లాదంగా ఈరోజు గడపడానికి అవకాశాలు బాగా ఉన్నాయి అయితే ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి తోటి వారితో మనస్పర్ధలు వ్యాపారంలో అనాలోచిత పెట్టుబడుల మూలకంగా ఇబ్బందులు ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తి కాకపోవడము అనవసరమైనటువంటి ప్రయాణాల మూలకంగా ఖర్చులు దగ్గర వారితో ఇబ్బందులు ఇలాంటి ఫలితాలు ఉన్నాయి కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణం చేసినట్టయితే వీటిని అధిగమించే అవకాశాలు బాగా ఉన్నాయి ఇక తదుపరి రాశి కన్యా కన్యా కన్యారాశి వారికి ప్రయాణాలు అనుకూలిస్తాయి తద్వారా ఆదాయం పెరుగుతుంది శ్రద్ధతో పనులు చేయడం మూలంగా చాలా పనుల్లో సత్ఫలితాలను పొందుతారు వ్యాపారంలో ఉన్నటువంటి వారికి తోటి వారితో సమన్వయము సహాయ సహకారాలు నిత్యావసర వస్తువు వ్యాపారము హోటలు క్యాటరింగు వస్త్ర ఫ్యానసీ పూలు పళ్ళు సుగంధ ద్రవ్యాది వ్యాపారములలో ఉన్నటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది అయితే భవన నిర్మాణ రంగము రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నటువంటి వారికి కొన్ని సమస్యలు ఉన్నాయి వాటిని అధిగమించడానికి పెద్దల యొక్క సహాయ సహకారాలు తీసుకోవడం మంచిది ఆర్థికపరమైనటువంటి సమస్య పిల్లల చదువు శుభకార్యాల విషయంలో చేసేటువంటి ప్రయత్నాలు ముందుకు సాగకపోవడము ఇత్యాది ఫలితాలు కూడాను ఒక పక్కన ఉన్నాయి కాబట్టి హనుమాన్ చాలీసా పారాయణం చేసినట్టయితే వీటిని చాలా మట్టుకు అధిగమించే అవకాశాలు ఉన్నాయి ఇంకా తదుపరి రాశి తులారాశి తులారాశి వారికి అన్నదమ్ములు బంధువులతో సఖ్యత వాహనముల మూలకంగా పనులు నెరవేరుతాయి ఆర్థికపరమైనటువంటి సమస్యల నుండి పరిష్కారం ఆర్థికపరమైనటువంటి సమస్యల నుండి విముక్తులవుతారు ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తి అవుతాయి దేవత గురుభక్తి పెరుగుతుంది ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి పై అధికారుల యొక్క మన్ననలను పొందడం మూలంగా ఆఫీసులో మంచి పేరును సంపాదిస్తారు రాజకీయంలో ఉన్నటువంటి వారికి కార్యకర్తల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి ఇంటిలో భార్యా పిల్లలతో సంతోషంగా గడుపుతారు సమయానికి భుజిస్తారు సంగీత సాహిత్య సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి కొత్త అవకాశాలు కూడాను వస్తాయి అయితే అర్ధాష్టమ చంద్రస్థితి ఉంది ప్రధానంగా ఈరోజు కనుక అనవసరమైనటువంటి ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది వ్యాపారంలో పనివారితో కొన్ని ఇబ్బందులు కూడాను ఉన్నాయి కనుక విష్ణు సహస్రనామ పారాయణం చేసినట్టయితే వీటిని అధిగమించే అవకాశాలు ఉన్నాయి ఇంకా తదుపరి రాశి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి వ్యాపారంలో ఉన్నటువంటి వారికి బాగా అనుకూలంగా ఉంది నిత్యావసర వస్తువు వ్యాపారము హోటలు క్యాటరింగ్ బిజినెస్లో ఉన్నటువంటి వారికి కొత్త అవకాశాలు వస్తాయి లాభదాయకంగా ఉంటుంది పెద్దల యొక్క సహాయ సహకారాలు సమయానికి అందుతాయి హాయిగా సరదాగా ఈరోజు గడపడానికి అవకాశాలు బాగా ఉన్నాయి అయితే ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క స్థితి ప్రతికూలంగా ఉంది కాబట్టి ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి తోటి వారి సహాయ సహకారం లేకపోవడము పై అధికారులతో విమర్శింపబడము ప్రారంభించిన పనులు పూర్తి కాకపోవడము అనవసరమైనటువంటి ప్రయాణాలు ఇత్యాది ఫలితాలు కూడాను ఒక పక్కన ఉన్నాయి కాబట్టి ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేసుకోవడం మంచిది తదుపరి రాశి ధనుసు రాశి ధనుసు రాశి వారికి ఇంటిలో భార్యా పిల్లలతో సౌఖ్యంగా ఉంటారు సభలకు సమావేశాలకు హాజరు కావడము సమయానికి భుజించడము ఇలాంటి ఫలితాలు ఒక పక్కన ఉన్నప్పటికీ ప్రధానమైనటువంటి గ్రహస్థితి ప్రతికూలంగా ఉంది కాబట్టి బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది ప్రారంభించినటువంటి పనులు పూర్తి కాకపోవడము అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయవలసి రావడము వాహనముల మూలకంగా ఊహించని ఖర్చులు పెద్దల యొక్క సహాయ సహకారాలను విస్మరించడము ఉద్యోగంలో తోటి వారితో మనస్పర్ధలు వ్యాపారంలో ఉన్నటువంటి వారికి అనాలోచిత పెట్టుబడుల మూలకంగా ఇబ్బందులు అన్నదమ్ములు బంధువులతో సఖ్యత లేకపోవడము అనవసరమైనటువంటి విషయాలకు ప్రాధాన్యతనివ్వడము ఇలాంటి ఫలితాలు ఉన్నాయి కాబట్టి లలితా సహస్రనామ పారాయణం చేసుకోవడం అన్ని విధాలుగా మంచిది ఒక తదుపరి రాశి మకర రాశి మకర రాశి వారికి ప్రధానంగా ఈరోజు పెద్దల యొక్క సహాయ సహకారాలు చాలా అందుతాయి మంచి ఆలోచనలు స్ఫురిస్తాయి ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తి అవుతాయి ఉన్నత విద్యకై చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి అన్నదమ్ములు బంధువులతో సఖ్యతతో ఉంటారు వ్యవసాయదారులకు పనివారితో ఆనుకూల్యత ఇంటిలో భార్యా పిల్లలతో సుఖంగా ఉంటారు మంచి ఆలోచనలు వాటిని అమలుపరచడం మూలంగా సత్ఫలితాలను పొందే అవకాశం బాగా ఉంది అయితే ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి వ్యాపారంలో ఉన్నటువంటి వారికి ఆర్థికపరమైనటువంటి సమస్యలు గోచరిస్తున్నాయి అనవసరమైనటువంటి ప్రయాణాల మూలకంగా ఖర్చులు ఇలాంటి ఫలితాలు కూడాను ఒక పక్కన ఉన్నాయి కాబట్టి హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవడం మంచిది తదుపరి రాసి కుంభరాశి కుంభరాశి వారికి ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి అనారోగ్య సమస్యల నుండి విముక్తులవుతారు ఆర్థిక పరమైనటువంటి ఎదుగుదల గోచరిస్తుంది పనివారితో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి తోటి వారితో సహాయ సహకారాలు రాజకీయంలో ఉన్నటువంటి వారికి కార్యకర్తల యొక్క సంపూర్ణ మద్దతు ఉండేటువంటి అవకాశం కూడాను ఉంది వ్యాపారంలో ఉన్నటువంటి వారికి కొద్ది ఆలోచించి పెట్టుబడులు పెట్టినట్టయితే సత్ఫలితాలను పొందే అవకాశం బాగా గోచరిస్తుంది ఇకపోతే ద్వాదశ స్థానంలో చంద్రుని యొక్క స్థితి ఉంది కాబట్టి అనవసరమైనటువంటి ఖర్చులు కూడాను ఒక పక్కన ఉన్నాయి వాటిని అధిగమించడానికి పెద్దల యొక్క సహాయ సహకారాలు తీసుకుంటూ దేవతా గురుభక్తిని వృద్ధి చేసుకున్నట్టయితే సత్ఫలితాలను పొందుతారు కనుక కుంభరాశి వారు నవగ్రహ స్తోత్ర పారాయణం చేసుకోవడం మంచిది తదుపరి రాశి మీనరాశి మీనరాశి వారికి ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క స్థితి అనుకూలంగా ఉంది ప్రారంభించినటువంటి పనులు పూర్తి అవుతాయి నలుగురిలో మంచి పేరును సంపాదిస్తారు దేవతా గురుభక్తి వృద్ధవుతుంది తీర్థయాత్రలు విహారయాత్రలు చేయడానికి అవకాశాలు బాగా ఉన్నాయి ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి తోటివారి తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు చాలా ఉంటాయి అనుకూలమైనటువంటి ప్రాంతాలకు బదిలీలు వ్యాపారంలో ఉన్నటువంటి వారికి లాభదాయకంగా ఉంటుంది సంగీత సాహిత్య సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి పత్రికా రంగంలో ఉన్నటువంటి వారికి హోటల్ క్యాటరింగ్ బిజినెస్లో ఉన్నటువంటి వారికి కూడాను బాగా కలిసి వస్తుంది మంచి ఆలోచనలు స్ఫురిస్తాయి వాటిని అమలుపరిచినట్టయితే చాలా విషయాల్లో సత్ఫలితాలను పొందుతారు అయితే అనవసరమైనటువంటి ప్రయాణాలు వాహనముల మూలకంగా ఖర్చులు ఇలాంటివి కూడాను గోచరిస్తున్నాయి కాబట్టి హనుమాన్ చాలీసా పారాయణం చేసినట్టయితే వీటి నుండి విముక్తులవుతారు ఇవి ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థి మూలకంగా మేషాది ద్వాదశ రాశుల వారి యొక్క రాశిఫలాలు సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి